ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈటెల రాజేందర్ వారి సతీమణి జమున గారు. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గతంలో అన్నారు, కుక్క నిలబెట్టైనా సరే హుజూరాబాద్ లో గెలుస్తాము, టీఆర్ఎస్కే ప్రజలందరూ హుజూరాబాద్ ప్రజలందరూ టీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారని, ఇది ఎంతవరకు నిజమంటారు? ఇక్కడ హుజూరాబాద్ ప్రజలు చాలా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలు. ప్రతి ఉద్యమం ఎక్కడ తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా హుజూరాబాద్లో ఏం డిసైడ్ చేస్తున్నారు, ఏం స్టెప్ తీసుకుంటున్నారు అనేది చూసేది తెలంగాణ ప్రజలందరూ. ఇక్కడ ఏ స్టెప్ తీసుకుంటారో చూసి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలలో చూసిరు. అట్లా చైతన్యవంతమైనటువంటి ప్రజలు కాబట్టి హుజూరాబాద్ ప్రజలు ఓ చెప్పుకో ఇంకేమన్నా ఓ కుక్కకో నిలబెడితే ఓట్లు వేయరు. చెప్పుల కుక్కల కేసు మేము ప్రజలము, మాకు ఆత్మగౌరవం ఉన్నది, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళము, చెప్పులను కుక్కలను నిలబెడితే ఓట్లేవని ఓటు వేసినప్పుడు అప్పుడు సమాధానం చెప్తారు. ఓకే మేడం, ఇప్పుడు ఈటెల గారు యాత్ర చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది రెస్పాన్స్? మీరు అందరు రోజు వెళ్తూనే ఉన్నారు కదా, నేనన్నా ఇంకా వేరే గ్రామాలు తిరుగుతున్నా, ప్రతి ఇల్లు తిరుగుతున్నా. మీరు బయట నుంచి వస్తున్నారు జనాలు అని చెప్పేసి అంటున్నారు, మీరు నమ్ముతున్నా బయట నుంచి వస్తున్నారు అంటే? బయట నుంచి వచ్చే వాళ్ళు అభిమానంతో వస్తున్నారు, వేరే వేరే జిల్లాల వాళ్ళు. అసలు హుజూరాబాద్ లో ఏం జరుగుతుంది, అసలు హుజూరాబాద్ లో ఇంత ప్రజాభిమానం ప్రజల నుంచి ఇంత ఎట్లా వస్తుంది స్పందన? మేము కూడా వస్తాము, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను కూడా రిజైన్ చేపించి మేము కూడా ఇట్లాంటి పాదయాత్ర చేయమంటామని చూసిపోతేందుకు వస్తున్నారు వాళ్ళంతా. కాకపోతే ఏ ఊరికి వెళ్తే ఆ గ్రామ ప్రజలు మాత్రమే పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఓకే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఏమైనా పడేటట్లు ఉందంటారా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అయ్యాక? కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ అనేది అంటే ఇప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఆత్మాభిమానానికి, అన్యాయానికి, ధర్మానికి జరుగుతున్నటువంటిది. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కూడా ఆత్మాభిమానం అంటారు, ధర్మం న్యాయం అంటారు. ఈ ఒక్క పార్టీకే ధర్మం లేదు, న్యాయం లేకుండా పరిపాలిస్తుంది కాబట్టి వీళ్ళంతా ఇట్లనే ఉంటారు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం డిసైడ్ చేసుకుంటారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే మేడం, చివరిగా ఏం చెప్పబోతున్నారు హుజూరాబాద్ ప్రజలకి? హుజూరాబాద్ ప్రజలందరికీ నేను ఒకసారి మీ తరఫున నమస్కారం చేసుకుంటూ, హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు, అందుకే ఆత్మాభిమానం కోరుకుంటారు. కానీ ఒక రోజు కాదు, 5 రోజులు కరెంటు తీసేసినా, 5 రోజులు అన్నం తినకున్నా, 5 రోజులు నీళ్లు బంద్ చేసినా ఆత్మాభిమానం కోసం బతుకుతారు. ఎందుకంటే అప్పుడు ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేసిరు, చేసిన పండుగప్పుడు ఆటోలల్లో తిరిగిరు, నడుచుకుంటూ తిరిగినా కూడా మాకు స్ట్రైక్ ఆపేస్తాము, మాకు కష్టమవుతుందని ఏ రోజు అని ప్రజలు రాలే రోడ్డు మీదకి. వీళ్ళంతా ఆత్మాభిమానంతో ఉంటారు కాబట్టి, ఆత్మాభిమానం వల్ల వాళ్ళు కాబట్టి ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేసి పువ్వు గుర్తుకు ఓటేసి 100,000 ఓట్ల మెజారిటీతోటి గెలిపిస్తేందుకు రెడీగా ఉన్నారు. ఈటెల జమున గారు అన్నమాట, ఎలాగైనా సరే 100,000 మెజారిటీతోటి గెలిపించి తీరుతామన్నదే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు.